అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం జై భీమ్ సేన ఆధ్వర్యంలో దళిత జాతికి చెందిన మనీష వాల్మీకి న్యాయం జరగాలని ర్యాలీ నిర్వహించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ అధ్యక్షులు నారాయణ స్వామి, తనకల్లు మండల యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు నలుగురికి ఇంకా శిక్ష పడలేదు. కానీ ఇంతకు ముందు ఇదే సేమ్ సిచ్యువేషన్ ఆసిఫ్ అమ్మాయిని కూడా ఇట్లా చేశారు. కానీ ఆ అమ్మాయికి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకో విషయం ఏముందంటే, మన ప్రియాంక రెడ్డి అమ్మాయిని రేప్ చేసి ఆమెకి నలుగురికి ఎన్కౌంటర్ చేసేసారు. కానీ మన దళిత అమ్మాయి ఇంతవరకు చేస్తుంది, కానీ ఇంతవరకు ఆమె ఎన్కౌంటర్ చేయలేదు. ఎందుకు అని నేను అడుగుతున్నాను. కానీ ప్రతి ఒక్క అందరూ తమ్ముళ్ళు చాలామంది వచ్చారు, అదే అడుగుతున్నాం. మన కేబీ సేన తరఫు నుంచి ఈరోజు ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, ప్రోగ్రామ్ చేస్తున్నాను. దాంతోపాటు ఏముందంటే, మన్నటి చూస్తున్నాను, ప్రతి ఒక్కరికి మన ఏదో విషయం చెప్తే వాళ్ళు పట్టించుకోట్లేదు. ఎందుకంటే మన దళిత అమ్మాయిని ఎంత చులకన కనిపిస్తున్నారా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ చెల్లెలు అక్కడ ఉన్నారు. అందుకు మన సేఫ్టీ చేయరా? ఇంకొకసారి ఈ సీన్ రిపోర్ట్ అయితే నేను మాత్రం ఊరుకునే పరిస్థితి ఏం లేదు. మేమంతా కలిసి దన్న కూడా తీయడానికి రెడీగా ఉన్నాము. అందరికీ జై భీమ్, జై భీమ్. ఈ అన్యాయాన్ని మనం అరికట్టాలని చూస్తున్నాం. దళిత అమ్మాయిపై ఇలా అత్యాచారం జరిగితే ఆ ప్రభుత్వం ఇలా ఎలాంటి చట్టాలు చేయకుండా, ఎలాంటి అన్న ఆమెకు న్యాయం జరగకుండా చూస్తుంది. ఆ ప్రభుత్వం వెంటనే అమ్మాయికి న్యాయం జరిపించాలని, అలాగే మన ఆంధ్రాలో మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు దిశా చట్టాన్ని కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని యూపీ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న దిశా చట్టాలను అక్కడ అమలు చేసుకొని మా సీఎం సార్ని చూసి మీరు నేర్చుకొని దిశా చట్టాన్ని తెచ్చుకొని అలాంటి చట్టాలు ఎన్నో చేసుకొని అమ్మాయిలకు న్యాయం జరగాలని మూలం కోరుతున్నాను.